पुष्य शुद्ध अष्टमी सोमवार रेवती नक्षत्र जनवरी 10वीं तारीख यथाविधि धनुर्मास प्रयुक्त सुप्रभात 3 गंटल की आरंभ होतुंदी। सुप्रभातम तरवा प्रातर आराधन आरंभ होतुंदी। प्रातर आराधन में भाग में नित्यवेद पारायण उपनिषत् पारायण జరుగుతుంది। ఇదైన తర్వాత ధూపసేవ కార్యక్రమం ఉంటుంది। ఆ ధూపసేవలో భాగంగా ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర మహాత్మ్యం వరాహ పురాణం శ్రీభాష్యం మొదలైన పారాయణములన్నీ స్వామి సన్నిధానంలో విజ్ఞాపనం చేయడం జరుగుతుంది। ధూపసేవ అయిన తర్వాత బాలభోగ నివేదనం బాలభోగ నివేదనం అయిన తర్వాత బాలభోగ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాస ప్రయుక్తంగా విశేష కార్యక్రమం తిరుపావై సేవాకాలం తిరుపావై సేవాకాలంతో సమాంతరంగా నిత్యోపోసనం జరుగుతుంది। నిత్యోపోసనం అయిన తర్వాత బలిహరణం కార్యక్రమం జరుగుతుంది। బలిహరణం అయిన తర్వాత తిరుపావై శాతమర గోష్ఠి మంగళాశాసనం తీర్థగోష్ఠి జరుగుతుంది। ఇది అయిన తర్వాత చుట్టుమంగళాశాసనం చుట్టుమంగళాశాసనం అయిన తర్వాత అమ్మవారి సేవ కార్యక్రమం ధనుర్మాస ప్రయుక్తంగా ఆండాళ్ అమ్మవారి వేడాతిరి విధి మహోత్సవం జరుగుతుంది। దీన్ని అమ్మవారి సేవ అంటాం। ఈ అమ్మవారి సేవ లో భాగంగా ఆండాళ్ అమ్మవారి ఉత్సవాలు ఆండాళ్ ధ్రువుల సన్నిధికి వేయించేసిన తర్వాత ధనుర్మాస ప్రయుక్తంగా విశేష ఆరాధన ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో జరుగుతుంది। ఆరాధన అయిన తర్వాత తిరుపావై సేవాకాలం శాతమర గోష్ఠి జరుగుతుంది। ఇదైన తర్వాత ఆండాళమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైల ఆరగింపు ముద్గాన నివేదనం జరుగుతుంది। ఆ ముద్గాన నివేదనం అయిన తర్వాత రాజభోగం మహానివేదనం జరుగుతుంది। మహానివేదనం అయిన తర్వాత సుమారు 6:30 గంటలకి సర్వదర్శనం ఆరంభమవుతుంది। సర్వదర్శనం ఆరంభం కావడానికి ముందు మనకి అధ్యయనోత్సవాల్లో భాగంగా 8వ రోజు అయ్యవారి సేవ కార్యక్రమం జరుగుతుంది। గోవిందరాజస్వామి ఉభయదేవేరులతో కూడి బంగారు తొడికినియానుపై బేడా తిరువిధి మహోత్సవం జరుగుతుంది। అయ్యవారి సేవలు అంటాం వీటిని। ఆ తిరువిధి అయిన తర్వాత స్వామివారి ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో విశేష ఆరాధన నారాయణ దివ్య ప్రబంధ సేవాకారం జరుగుతుంది। ఇది అయిన తర్వాత సుమారు 8:30 నుంచి 9 గంటల ప్రాంతంలో భక్తులకి సుమారుగా ఒక పావు గంట 20 నిమిషాలు దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది। ఆ సమయంలో స్వామికి నివేదనం జరిపించి శాతమర గోష్ఠి జరిపించి అయిన తర్వాత ఉత్సవమూర్తులు ప్రధాన ఆలయంలోకి వేయించేయడం జరుగుతుంది। పయ్యారి నడకలతో హెచ్చరికలతో స్వామి లోపలికి వేయించేస్తారు। అదైన తర్వాత సర్వదర్శనం యథావిధిగా కొనసాగుతుంది। విశేషమేంటంటే ఇవాల్టి నుంచి ధారోత్సవాలు ఆరంభమవుతాయి। ధారోత్సవాలు అంటే నీరాట ఉత్సవాలు అని వ్యవహారం, దీనికి సంప్రదాయ పరిభాషలో నీరాట ఉత్సవాలు అని అంటే ఆండాళమ్మవారు స్నానం ఆడడం కోసం గంగధారకి వెళతారన్నమాట। ఈ గోష్ఠిని అందరినీ చేర్చుకొని ఆమె భగవద్ అనుభవం అనేటువంటి ఆ నీటిలో స్నానం చేస్తారు। ఆ అమ్మవారికి అభిషేకం జరుగుతుందన్నమాట గంగాధార దగ్గర। అక్కడికి వేయించేసి అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత అమ్మవారు లోపలికి వేయించేస్తారు। ఈ వాటి నుంచి ఆ కార్యక్రమం ఒకటి విశేషమైన కార్యక్రమం। ఈ కార్యక్రమం ఉదయం 6:30 గంటలకి అయ్యవారి సేవకి స్వామివారు వెళుతూ ఉన్న సమయంలోనే అమ్మవారు కూడా ధారాస్థానానికి ధారకి నీరాటం ఉత్సవానికి వెళతారన్నమాట। ఇది విశేష కార్యక్రమం। అటు నుంచి వచ్చిన తర్వాత పగల్పత్తు శాతమర గోష్ఠితో అమ్మవారు కూడా లోపలికి వేయించేస్తారు। మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది। 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం సార్. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది। 7 గంటల నుంచి 8:30 వరకు రాత్రి ఆరాధన, 8:30 నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో కార్యక్రమం సుసంపన్నమవుతుంది।